హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై సెషన్ ట్రేడింగ్ కి సంబంధించి కంప్లీట్ కోర్స్ లో ఇది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో నేను అలాగే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చెప్పాను అండ్ ఈ వీడియోలో నేను ఈక్విటీ ట్రేడింగ్ అండ్ అండర్స్టాండింగ్ చార్ట్స్ గురించి చెప్పబోతున్నాను అండ్ టాపిక్ ను స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మార్కెట్ లో ఒక కంపెనీ అనేది ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే స్టాక్ మార్కెట్ లోకి ఒక కంపెనీ ఎందుకు వస్తుంది అంటే ఆ కంపెనీని ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దాని ఫ్రాంచైజీస్ ని పెంచుకోవడానికి అలాగే దానికి ఉన్న మార్కెట్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి వస్తుంది అండ్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్ లోకి ఒక కంపెనీ రావడం వల్ల దానికి అడ్వర్టైజింగ్ అనేది కూడా ఈజీగా అవుతుంది ఆ కంపెనీ అనేది పీపుల్కి కి దగ్గరగా ఉంటుంది అండ్ దానికి ఫండ్ రైస్ కి ఈజీ అవుతుంది అండ్ కొత్త పాలసీస్ ఏమైనా పెట్టడానికి ఈ ఫండ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి ఆ వీడియోలో మనం మార్కెట్ లోకి ఒక కంపెనీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం అండ్ దానికి సంబంధించి మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోస్ చూడమని చెప్పాను ఆ ప్లేలిస్ట్ వీడియో లింక్ అనేది మీకు పంపించిన మెయిల్ లో ఉంటుంది దాంట్లో సిక్స్టీ వీడియోస్ వరకు ఉంటాయి ఆ సిక్స్టీ వీడియోస్ లో ఉన్న టాపిక్ ని పూర్తిగా ఇందులో చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అది ఫ్రీగా అవైలబుల్ ఉంది సో ఈ వీడియోలో నేను ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటిలోకి డైరెక్ట్ గా వెళ్ళడానికి ఈ బేసిక్స్ షార్ట్ కట్స్ లో చెప్పుకుంటూ వెళ్తున్నాను సో మీరు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ ఫ్రీగా అవైలబుల్ ఉన్న సిక్స్టీ వీడియోస్ ఆ కోర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి సో మళ్ళీ మన టాపిక్ లోకి వస్తే ఈక్విటీలో అసలు ట్రేడింగ్ ఎందుకు చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్ ని తీసుకుంటున్నా రిలయన్స్ అనే ఒక స్టాక్ ని తీసుకుంటున్నా ఈ రిలయన్స్ అనే ఒక స్టాక్ అనేది దీన్ని ఈక్విటీ స్టాక్ అంటారు ఈక్విటీ స్టాక్ అంటే మార్కెట్ లో రిలయన్స్ అనే కంపెనీ దాని షేర్స్ ని బై అండ్ సెల్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంది సో దీన్ని ఈక్విటీ స్టాక్ అంటాము సో ఈ ఈక్విటీ స్టాక్ ని నేను బై చేయొచ్చు సెల్ చేసుకోవచ్చు దీన్ని నేను ఇంటర్డేట్ ట్రేడ్ కి యూస్ చేసుకోవచ్చు అలాగే హోల్డింగ్స్ లో ఉంచుకోవచ్చు అంటే ఈ రిలయన్స్ షేర్స్ ని ఇప్పుడు బై చేసుకొని ఇంకొన్ని ఇయర్స్ తర్వాత కూడా వీటిని సెల్ చేసుకోవచ్చు ఆ బై చేసుకున్న ఆ షేర్స్ అనేవి నా డిమ్యాట్ అకౌంట్ లో ఉంటాయి సో ఇందులో మనం ట్రేడింగ్ ఎలా చేస్తాము అనేది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలయన్స్ షేర్స్ కి సంబంధించిన సో ఈ చార్ట్ ని అనాలసిస్ చేయడంలోనే మన కంప్లీట్ ట్రేడింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో చార్ట్స్ ని ఎలా అనాలసిస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందైతే ఇది రిలయన్స్ షేర్ సో దీనికి సంబంధించి షేర్ వాల్యూ అనేది లాస్ట్ ఎంత ఉంది అనేది చూస్తే టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఉంది అంటే రిలయన్స్ స్టాక్ సంబంధించి ఒక్క షేర్ నేను బై చేయాలి అనుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ పెట్టి బై చేయాలి సో నేను ఒక్క షేర్ని బై చేసి దాన్ని ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు సో నేను బై మీద క్లిక్ చేయగానే ఇలా నాకు ఓపెన్ అవుతుంది సో ఈ రోజు మార్కెట్ లేకపోవడం వల్ల ఈ పైన ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఈ రోజు కానీ మార్కెట్ ఉంటే నేను ఇక్కడ డైరెక్ట్ నాకు ఎంతైతే క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని ఏ ప్రైస్లో బై చేయాలి అనుకుంటున్నానో ఆ ప్రైస్ ఇచ్చి లిమిట్ ఆర్డర్ పెట్టుకొని లేదా మార్కెట్ ఆర్డర్ అంటే ఆ టైంలో లో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి నేను బై చేయొచ్చు ఇక్కడ నాకు మార్జిన్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది మార్జిన్ రిక్వైర్డ్ అంటే నేను ఆ షేర్స్ ని బై చేయడానికి ఎంతైతే ఫండ్స్ కావాలో అది ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ లో చూపిస్తుంది ఇక్కడ నేను లాంగ్ టర్మ్ అని సెలెక్ట్ చేసుకున్నా అంటే దాన్ని సిఎన్ అంటారు లేదా క్యాష్ అండ్ క్యారీ అంటారు సో ఇంట్రాడే అంటే ఆ ఒక్క రోజులోనే నేను ఆ ఆర్డర్ నుండి ఎగ్జిట్ అవ్వాలి సో ఇంట్రా డేలో నేను ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై కూడా చేయొచ్చు లేదా ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ కూడా చేయొచ్చు బట్ ఆ రోజు త్రీ థర్టీ అంటే మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి నేను దాని నుండి ఎగ్జిట్ అవ్వాల్సిందే సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ బేసిక్ టాపిక్స్ అన్నిటిని కూడా నేను స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను బట్ బిగినర్స్ కి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఈ బేసిక్ టాపిక్స్ ని కూడా చెప్తున్నాను అండ్ బిగినర్స్ మీరు ఆ సిక్స్టీ వీడియోస్ కూడా చూస్తూ ఈ వీడియోస్ కానీ చూస్తేనే మీకు కంప్లీట్ గా మార్కెట్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలుసుంటాయి అందుకే స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను మన మెయిన్ టాపిక్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను టాపిక్ ని డీటెయిల్ గా చెప్పడం స్టార్ట్ చేస్తాను సో ఇది ఒక ఆర్డర్ తీసుకునే ప్రాసెస్ మీరు క్వాంటిటీని ఇస్తారు అలాగే మార్కెట్ ప్రైస్ లో బై చేయాలి అనుకుంటున్నారా లేదా లిమిట్ ప్రైస్ లో బై చేయాలి అనుకుంటున్నారా అనేది ఇక్కడ నుండి డిసైడ్ అవుతారు అండ్ ఫైనల్ గా బై మీద క్లిక్ చేయగానే మార్కెట్ గానీ ఓపెన్ ఉంది అంటే డైరెక్ట్ గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇది ఒక ఆర్డర్ ప్లేస్ చేసే ప్రాసెస్ ఇది జెరోదా అకౌంట్ లో చేస్తున్నాను ఒకవేళ మీకు ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే జరుగుతా అకౌంట్ ఓపెన్ చేయడానికి నేను లింక్ ఇచ్చాను మీ లో ఉంటుంది దాని నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో మీరు స్టాక్ మార్కెట్ లో మీకు కావాల్సిన ఏ స్టాక్ లో అయినా బై అండ్ సెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఇందులో మీకు వాలటైల్ ఉంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మార్కెట్లో కొన్ని స్టాక్స్ కి సంబంధించి వాల్యూమ్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి ఇవి వాల్యూమ్స్ వాల్యూమ్స్ అంటే ఏమీ లేదు నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్లో ఒక బయ్యర్ అలాగే ఒక సెల్లర్ ఉంటేనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో మీరు మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒక టిప్ ప్రోడక్ట్ బై చేశారు అంటే అప్పుడు మాత్రమే అక్కడ ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినట్లు లేకపోతే ఆ సెల్లర్ దగ్గరనే ఆ ప్రోడక్ట్ అనేది ఉంటుంది సో మార్కెట్లో మీరు షేర్స్ ని బై కానీ సెల్ కానీ చేస్తున్నారు అంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్లో సెల్లర్ లేదా బయర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉంటారు మీరు బై చేస్తే అక్కడ సెల్లర్ అవైలబుల్ ఉన్నట్లు మీరు సెల్ చేస్తే అక్కడ బయర్ అవైలబుల్ ఉన్నట్లు సో ఖచ్చితంగా మార్కెట్లో రెండు డైరెక్షన్స్లో కూడా థాట్స్ ఉంటాయి మీరు బై చేస్తున్నారు అంటే మీ ఇంటెన్షన్ ఏంటి మార్కెట్లో ఇక్కడ నుండి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అలాగే సెల్ చేస్తున్నారు అంటే ఏంటి మార్కెట్లో ఇక్కడ నుండి ప్రైస్ డిక్రీజ్ అవుతుంది అని అర్థం అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఇక్కడ బై చేసేటప్పుడు ఇంకొక సెల్లర్ ఉంటేనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ పర్సన్ సెల్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ ఆల్రెడీ అవైలబుల్ ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు అక్కడే సెల్ చేస్తున్నారు అంటే ప్రాఫిట్ సరిపోయింది సో ఎగ్జిట్ చేస్తున్నారు లేదా అక్కడ సెల్ చేస్తున్నారు అంటే ఇంకింతకు మించి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వదు అనే ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు సో మార్కెట్లో ఖచ్చితంగా రెండు రకాల ఆలోచనలు ఉంటేనే ఆ మార్కెట్లో వాలిటైల్ లేదా వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో ఫైనల్ గా మీకు ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందో తెలిసింది అయితే మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చార్ట్స్ అనేవి ఇలా అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మార్కెట్ ఎవ్రీ సెకండ్ కూడా ఇలా ఫ్లక్చుయేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఇది డే క్యాండిల్ స్టిక్స్ డే క్యాండిల్ స్టిక్స్ అంటే ఇక్కడ ఉన్న ఎవ్రీ క్యాండిల్ కూడా ఒక డేని ఇండికేట్ చేస్తుంది అంటే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ నుండి మార్నింగ్ నైన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేసి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు వచ్చిన చేంజ్ మొత్తం ఈ ఒక్క క్యాండిల్లోనే ఇండికేట్ చేస్తుంది మీరు ఒక క్యాండిల్ ని ఎలా స్టడీ చెయ్యాలి అనేది ఇక్కడ సింపుల్ గా చెప్తాను ఒక క్యాండిల్ లో ఓపెనింగ్ ప్రైస్ ఉంటుంది క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి సో ఇది ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకోండి గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఇక్కడ నేను ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఒక క్యాండిల్ ని తీసుకుంటున్నాను ఇందులో మార్కెట్ ఎంట్రీ అనేది ఈ పాయింట్ దగ్గర జరిగింది అంటే ఈ ప్రైస్ దగ్గర జరిగింది ఎగ్జిట్ ఈ ప్రైస్ దగ్గర జరిగింది వీటికి సంబంధించిన హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాయింట్స్ అనేవి ఈ విక్స్ చెప్తాయి అంటే మార్కెట్ ఒక పాయింట్ నుండి ఇలా హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఇలా ఫ్లక్చుయేషన్స్ క్రియేట్ చేసింది అంటే ఇది ఎంట్రీ పాయింట్ ఇది ఎగ్జిట్ పాయింట్ అనుకోండి సో ఈ మొత్తాన్ని చార్ట్ ని కూడా ఒక క్యాండిల్లో ఇండికేట్ చేయొచ్చు ఎలా అంటే ఇది ఎగ్జిట్ పాయింట్ ఇది ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇంతవరకు మాత్రమే బాడీ ఉంటుంది ఇది మొత్తం కూడా విక్ లా ఉంటుంది సో ఇది హైయెస్ట్ పాయింట్ అండ్ ఇది లోయెస్ట్ పాయింట్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇచ్చింది ఇలా పైకి వెళ్ళింది అండ్ నెక్స్ట్ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది అండ్ మళ్ళీ పైకి వెళ్ళి ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది అంటే ఇది ఎగ్జిట్ పాయింట్ అలాగే ఇది ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ కి ఎంట్రీ పాయింట్ కి మధ్యలో మాత్రమే బాడీ అనేది ఉంటుంది ఈ విక్స్ అనేవి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాయింట్స్ మాత్రమే చెప్తాయి సో ఇది క్యాండిల్ స్టిక్స్ గురించి దీని గురించి కూడా డీటెయిల్ గా చెప్పట్లేదు ఆల్రెడీ నేను ఫ్రీగా ఇచ్చిన ఆ కోర్స్ లో ఉంటాయి అంటే లిస్ట్ లో ఉంటాయి యూట్యూబ్ లో సో దాన్ని మీరు ఫ్రీగా చూడొచ్చు సో ఇందులో మనం టాపిక్ లో ముందుకు వెళ్దాము సో మీకు క్యాండిల్ స్టిక్స్ ఎలా స్టడీ చేయాలి అనేది ఆల్రెడీ తెలుసు సో ఇక్కడ నుండి మనం మార్కెట్ లో ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతాయి అనేది చూద్దాం సో ఇది డే క్యాండిల్ స్టిక్స్ డే క్యాండిల్ స్టిక్స్ కాకుండా ఫైవ్ మినిట్స్ చార్ట్ ని ఓపెన్ చేస్తున్నా సో ఇప్పుడు నేను ఎవ్రీ క్యాండిల్ చూపించే ఇక్కడ క్యాండిల్ అనేది ఎవ్రీ క్యాండిల్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆ ఫైవ్ మినిట్స్ లో మార్కెట్ లో వచ్చిన ప్రైస్ ని ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ క్యాండిల్ ని తీసుకుందాం ఈ పర్టికులర్ క్యాండిల్ లో మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇచ్చింది ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ ఇచ్చింది అంటే మార్కెట్ ఈ ఫైవ్ మినిట్స్ లో ఇంత ఫ్లక్చుయేషన్స్ ని క్రియేట్ చేసింది ఇక్కడ నుండి మార్కెట్ ఎంట్రీ ఇచ్చి ఇంత హైయెస్ట్ కి వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ అయింది అండ్ ఇక్కడ ఉన్న ఈ క్యాండిల్ ని తీసుకుందాం మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇచ్చింది ఇలా కొంత అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళి ఇక్కడ నుండి ప్రైస్ రిజెక్షన్ తీసుకుని ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చి ఇలా పైకి లేచి ఇలా ఎగ్జిట్ అయింది అంటే మార్కెట్ లో ఆ ఫైవ్ మినిట్స్ లో వచ్చిన చేంజ్ అనేది ఒక క్యాండిల్ స్టిక్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అయితే వీటిని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ ఎలా చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మనం మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది తెలిసింది అనుకోండి ఇక్కడ బై చేస్తాం అలాగే ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ చేస్తాం సంవేర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎగ్జిట్ చేస్తాం అంటే మార్కెట్ లో ఒక పాయింట్ దగ్గర మార్కెట్ ఇంక్రీజ్ అవ్వబోతుంది దాని షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వబోతుంది అనేది తెలిస్తే అక్కడ బై చేసి ఎప్పుడైతే మనకి ఒక సఫిషియన్ ప్రాఫిట్ వస్తుందో లేదా మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిన ప్రాఫిట్ అనేది వచ్చిందో అక్కడ ఎగ్జిట్ అవుతాం ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ కి ఆపోజిట్ జరిగింది అనుకోండి అక్కడ మనకి లాస్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నా అంటే ఇక్కడ బై చేస్తున్నా మార్కెట్ ఇక్కడ నుండి ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నా బట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఇక్కడ నుండి పడిపోయింది సో పడిపోయింది కాబట్టి నాకు ఇక్కడ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ అంటే మార్కెట్లో మీరు ఒక ప్రిడిక్షన్ తోటి వస్తున్నారు మార్కెట్ ఇంక్రీజ్ అవ్వబోతుంది లేదా పడిపోబోతుంది అనే ప్రిడిక్షన్ తోటి వస్తున్నారు మీరు అనుకున్న ప్రిడిక్షన్ జరిగింది అనుకోండి ఆర్డర్ తీసుకున్న తర్వాత మీకు ప్రాఫిట్ వస్తుంది లేదంటే లాస్ వస్తుంది సో ఇది బేసిక్ ఆఫ్ ట్రేడింగ్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేయాలి అంటే ఇంతవరకు ఉన్న బేసిక్ చాలు అంటే ఇక్కడ నుండి చెప్పబోయే టాపిక్స్ అన్ని అవసరం లేకుండా కూడా ఆర్డర్స్ ఎలా పెట్టాలో తెలుసు మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలిస్తే మీరు ఆర్డర్స్ పెట్టుకోవాలి బట్ ఇక్కడ నుండి చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే మార్కెట్ని ఎలా అనాలసిస్ చేయాలి ఎప్పుడు పెరుగుతుంది అనేది తెలుస్తుంది ఎప్పుడు పడిపోతుంది అనేది తెలుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి సో అలా తెలుసుకోవాలి అనుకుంటే మనకి చార్ట్స్ని ఎలా స్టడీ చేయాలో తెలియాలి అలాగే టెక్నికల్ అనాలసిస్ ఎలా చేయాలో తెలియాలి సో ఈ టెక్నికల్ అనాలసిస్ ని నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో ఈ వీడియోలో నేను ఫస్ట్ అసలు చార్ట్స్ ని ఎలా స్టడీ చేయాలి అందులో మనకి ఇండికేటర్స్ ఎలా ఉంటాయి వాటిని ఎలా ఇన్సర్ట్ చేయాలి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ అంటే ఏంటో చెప్తాను సో టెక్నికల్ అనాలసిస్ లో మనం ఆ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ని ఎలా డ్రా చేసుకోవాలి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి వాటిలో మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ టెక్నికల్ అనాలిసిస్ సో ఆ టాపిక్లో చెప్తాను సో ఇందులో ఓన్లీ చార్ట్స్ని ఎలా స్టడీ చేయాలి అనేది చూపిస్తాను సో నేను ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేస్తున్నాను మీరు ని చూడటం కోసం ట్రేడింగ్ వ్యూని మాత్రమే యూస్ చేయండి మీరు జెరవదల అకౌంట్ తీసుకున్నారు అంటే మీకు ఇందులో ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ నుండే ఈ చార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీకు కనిపించే ఈ ఐకాన్ అనేది ట్రేడింగ్ వ్యూ కి సంబంధించిన ఐకాన్ లేదా మీరు ట్రేడింగ్ వ్యూ నుండి కూడా డైరెక్ట్ గా చూసుకోవచ్చు జస్ట్ మీరు ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ లోకి వెళ్ళండి అందులో చార్ట్స్ ఉంటాయి ఆ చార్ట్స్ నుండి మీరు ఈ వ్యూని చూసుకోవచ్చు సో మీరు మీ అకౌంట్ తోటి కానీ లాగిన్ అయ్యారు అంటే ఇలా మీరు ఏవైతే చార్ట్స్ లో డ్రా చేసుకుంటారో ఈ డ్రా చేసుకున్నవన్నీ అన్నీ కూడా సేవ్ అయిపోతూ ఉంటాయి అంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ఇండికేటర్స్ వీటన్నిటిని ముందే పెట్టుకొని ఉండొచ్చు రేపు మీరు ట్రేడ్ చేసే ముందు ఈ రోజు నైటే నెక్స్ట్ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి రెసిస్టెంట్ పాయింట్స్ ఎక్కడున్నాయి ఎక్కడ నుండి ట్రేడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ముందే డిసైడ్ అవ్వచ్చు ఆ డిసైడ్ అయిన వాటిని ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు అయితే దీనికి జస్ట్ లాగిన్ అవ్వాలి ఈ లాగిన్ అనేది ఇక్కడ ఉంటుంది లాగిన్ సింబల్ అనేది నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి నాకు ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది సో మీరు ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ నుండి లాగిన్ అవ్వండి సో ఇది ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ లో ఇలా ఉంటుంది సో దీనికి సంబంధించి నేను రిలయన్స్ ఓపెన్ చేస్తున్నాను జస్ట్ మీకు కావాల్సిన స్టాక్ లేదా ఇండెక్స్ ని ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తే చాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఓపెన్ అయింది ఇది ఎన్ఎస్సి కి సంబంధించిన స్టాక్ సో దీంట్లో నేను ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ ఓపెన్ అయింది సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కాకుండా మీరు ఏ టైం ఫ్రేమ్ లో చూడాలి అనుకుంటే ఆ టైం ఫ్రేమ్ లో చూడొచ్చు సో నేను మళ్ళీ ఫైవ్ మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను సో ట్రేడింగ్ వ్యూలో ఫైవ్ మినిట్స్ చార్ట్ ఓపెన్ చేయగానే ఇది ఒక రోజులో వచ్చిన చేంజ్ మార్కెట్